Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎలన్ మస్క్కు జగన్ ఆహ్వానం. ఏపీకి అతిరథ మహారథులు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. ట్విట్టర్ని కొన్న తర్వాత ప్రతిరోజు ఆయన టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలుస్తున్నారు. అలాంటి మస్క్ ఏపీకి రాబోతున్నారు. ఆయన ఏపీ సీఎం జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. విశాఖపట్నంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి ఎలన్ మస్క్ సహా మరికొంతమంది ప్రముఖులకు సీఎం జగన్ ఆహ్వాన పత్రికలు పంపించారు. కంపెనీలను తరిమేశారు, కొత్త కంపెనీలు రావట్లేదంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్న వేళ మార్చి 3-4 తేదీల్లో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, మరో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల రాయబారులు రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఎలన్ మస్క్తో పాటు యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్, శాంసంగ్ చైర్మన్ ఓహ్యున్ క్వాన్ని కూడా ఆహ్వానించారు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్ర, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రేజ్, రిషద్ ప్రేమ్జీ, ఎన్ చంద్రశేఖరన్ వంటి భారతీయ వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని అంచనా. విశాఖను పరిపాలనా రాజధాని చేయాలనుకుంటున్న జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో ఈ ప్రాంతానికి అరుదైన గుర్తింపు తేవాలనుకుంటున్నారు. 2019లో అధికారం చేపట్టాక జగన్ సారథ్యంలో విజయవాడలో విదేశీ పెట్టుబడుల కోసం ఓ సమ్మిట్ జరిగింది. ఆ తర్వాత అంతకంటే భారీ స్థాయిలో ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కోసం మాతో కలిసి పనిచేయండి అంటూ ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 2022లో ఏపీ ప్రభుత్వం 1,26,750 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించిందని, 2023 మరింత ఎక్కువ మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు. 2023లో మరింత ఎక్కువ మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. నిర్దిష్ట లక్ష్యమేదీ లేకపోయినా 5 నుంచి 8 లక్షల కోట్ల మధ్య పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు ఆయన. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాలను కూడా దేశ విదేశాల్లో ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, అమెరికాలలో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.